తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వీరాభిమానులు ఎంతమంది? శరీరం మీద పచ్చబొట్లు వేయించుకున్న వాళ్ళని ఎంతో మందిని చూశాం. అలాంటి వాళ్ళు వాళ్ళ రోడ్డు మీద పడి ఎందుకు కొట్లాడినమరా బాబు ఈ మనిషి కోసమని అనుకునేంత పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక వ్యక్తిని నేను మీకు ఇప్పుడు తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు పరిచయం చేయబోతున్నా. ఒకసారి చూడండి, ఒకసారి జూమ్ చేయి విజయ్. జై కేసీఆర్ అంటూ నుదుటి మీద కేసీఆర్ పచ్చబొట్టును వేయించుకున్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ వీరాభిమాని. ఒకసారి చూడండి, ఇంకెక్కడన్నా ఇదిగో ఛాతి మీద జై తెలంగాణ అని రాసుకున్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ వీరాభిమాని. అసలు కేసీఆర్కి సంబంధించిన కుటుంబమో లేకపోతే ఎవరైనా కావచ్చు, వాళ్ళ పేర్లు ఎవరైనా కనీసం చేతి మీద రాయించుకున్న ఘనత ఉందా? ఉందా? ఇగో ఇదేందన్నా, ఇవన్నీ పచ్చబొట్లు అన్న, అప్పుడు కొట్టించిన పోయినాయా ఉన్నాయా? ఇగో కేసీఆర్ బొమ్మని మొత్తం తన శరీరం మీద, కారు గుర్తును కేసీఆర్ ఫోటోను తన శరీరం మీద వేసుకున్న ఒక అభిమాని. ఈ అభిమాని వల్ల ఏందిరా బాబు ఈ తెలంగాణ అని అనుకునే కాడికి వచ్చింది. అసలు మీ ఇంట్లోనూ నీ పేరు వేసుకున్నారా అని అడుగుతున్నా నేను. ఒక తెలంగాణ ఉద్యమకారుడు నీ పేరు వేయించుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాడు, ఎస్సీ ఎస్టీ బీసీల బతుకులు మారుతాయని అనుకున్నాడు ఒక దళిత యువకుడు అప్పట్లో. ఇప్పుడు ఈయన ఒక సెంటర్లో పనిచేసి మీ పేరేందన్నా? నేను తెలంగాణ నాగేష్ సెంటర్ సార్. తెలంగాణ పంజావుట నుంచి, అది పంజావుట నుంచి అంబిరిపేట దాకా తెలంగాణ నాగేష్ అంటే ఎవరైనా చెప్తారన్నా? ఏడన్నా మీది? ఏడమ్మీ ఇల్లు నాది జైరాబాద్ మా అయ్యేది, కానీ నేను పంజావుట. ఎందుకన్నా ఇంత అభిమానం? నుదుటి మీద కేసీఆర్ దీక్ష చేసిన సంధి 2001 నుంచి ఉన్నా, కానీ దీక్ష చేసిన సంధి ఇదే మచ్చబొట్టలు ఇదే దారం. ఇప్పుడు పోదామంటే అపార్ట్మెంట్ కదా దొరకలేదు కేసీఆర్ సార్ది. నేను రోడ్డు పాలైపోయినా నాకు ఏది లేదు, ఎంట లేదు, ముందలు లేదు. నేను ఎందుకంటే ట్రై చేస్తున్నా కలవాలని, కానీ కలవనిస్తలేరు. వాళ్ళు ఏందంటే దొరపాలని వచ్చేసి మా కొట్టిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి దానం నాగిందని మా కొట్టిండు. మా దగ్గర ప్రతి ఒక్క కేసీఆర్ అంటే నేను దారబోసిన పూరా మచ్చబొట్టలతో. నేను తెలంగాణ నాగేశ్ అంటే ఎవరైనా చెప్తారు అన్న ఒకటి. నేను కేసీఆర్ సార్కు ఎన్నో సార్లు అడుగుతున్నా, నువ్వు మా చెయ్యకుండా పర్వాలేదు, ఉద్యమం చేసిన వాళ్ళకు బయటికి తోలియకు, నువ్వు సరి పరిపాలన చేయి, మా దళితులను ఏమేమి చేస్తానో అది చేయి అని అదే అడుగుతున్నాం. కానీ నాకు ఒక బిల్డింగ్ కావాలి, ఒక ఇల్లు కావాలని అడుగుతలేను నేను. అంబేడ్కర్ బొమ్మ, పంచగుట్టల బొమ్మ అడుగుతున్నా, ట్యాంక్ బండ్ మీద బొమ్మ పెడతాను, మాకు జైల్లో పెట్టిండు. మరి ఆ బొమ్మ కోసం నేమే ఉన్నాం కదా వినోదాన్న. ఎన్ని రోజులు జైలు ఉన్నారు? 2 రోజులు ఉన్నాను. ఈ పేరు చూడలేదు ఆయన నుదుటి మీద కేసీఆర్ ఫోటో? అన్ని చూసిర్రు. బండి ఉంది, నాకు యాక్టివో ఉంది, నేను బండి తెచ్చినప్పుడు నీతో మాట్లాడతానా? ఇంత నేనేమంటున్నా, ఇప్పుడు ఈ పేరు కొట్టించుకుంటప్పుడు నీకు ఎంత నొప్పి అనిపించింది? నొప్పి అయింది. నేను హాస్పిటల్లో ఇవ్వడా, సామి గౌడ్ సార్ నాకు ఇలాజ్ చేపించిండు, సామి గౌడ్ సార్ ఇటల్ రాజేందర్ అన్న చేపించారు, వాళ్ళకి అడగండి. నేను అంతే. నేను ఇప్పుడు నేను హాస్పిటల్ ఇప్పుడు ఎట్లుంది మీ జీవితం? నేను రోడ్ పాలైపోయినా, రోడ్ పాలై ఏం లేదు, నాకు ఎంట లేదు, ముందర లేదు. ఇక సర్వీస్ లో పనిచేస్తుంటే మెకానిక్ సర్వీస్ లో, అది మీ వదిలేసిన ఇక ఏదో కలిగింది, ఏదో అన్నదమ్ములు ఆశతో బతుకుతాం. ఇప్పుడు ఈ పేరు ఇట్లే ఉంచుతారా అన్న? తీసేస్తాను. ఎప్పుడు తీసేస్తారు? అదే హాస్పిటల్ పోతున్నా ఇప్పుడు, దానికోసం పోతున్నా. నేను పోయే, నేను నిన్ను చూసి ఆగిన. ఎందుకంటే ఎందుకు ఎందుకు పచ్చబొట్టు వేసిన రా బాబు ఈ పేరు? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే ఆపినా చేసిన అన్న? ఇలా 10 లక్షలు అంటుండు, 100 మందికి 10 లక్షలు అన్న, అవన్నీ మాటలు అన్న, మాటల ముఖ్యమంత్రి దండం పెడతా. నేను ఇది పరిస్థితి. అరే రే రే రే, మీ పేరుని నుదుటి మీద పచ్చబొట్టు వేసుకున్న వ్యక్తిని ఎక్కడైనా చూసినావా? ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉండి మీరు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని ఈ దళితులు అణగారిన వర్గాల ప్రజలు మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటే వాళ్ళని అదే గుండెల మీద నీ కాలుతో దంతున్నవే. ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఆ జై కేసీఆర్ అని రాసుకున్న పేరును తుడిపేయడానికి హాస్పిటల్కి వెళ్తున్నాడట. సిగ్గుపడండి, ఇంకా ఏం కావాలి జీవితానికి? కెమెరామెన్ విజయ్తో రఘు, తొలి వెలుగు.